సీఎం సీఎస్ మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎన్నికల్లో ఘన విజయం సాధించిన దీదీ వరుసగా మూడోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టనున్నారు. తమిళనాడు సీఎంగా ఎల్లుండి ప్రమాణ స్వీకారం చేయనున్నారు డీఎంకే అధినేత స్టాలిన్. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని ఇవాళ గవర్నర్ను కలవనున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. ర్యాపిడ్ యాంటీజెన్తో పాటు ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించగా నెగిటివ్ రిపోర్టులు వచ్చినట్లు వైద్యులు తెలిపారు. ఏపీలో నేటి నుంచి పగటి కర్ఫ్యూ విధిస్తున్నారు. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే దుకాణాలను అనుమతి ఉంటుంది. టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోగ్య ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్కి లేఖ రాశారు. కుప్పంలో రోజురోజుకి కరోనా తీవ్రంగా విజృంభిస్తుందని వైరస్ కట్టడికి చర్యలు తీసుకోవాలని కోరారు. కరోనాపై హిందూపురం పోలీసులు వినూత్న రీతిలో అవగాహన కల్పించారు. యముడి వేషధారణలో రద్దీగా ఉండే ప్రాంతాల్లో ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని సూచించారు. కరోనా విజృంభిస్తుండటంతో బీహార్ ప్రభుత్వం లాక్డౌన్ విధించింది. ఈ నెల 17 వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని ప్రభుత్వం వెల్లడించింది. కరోనా నియంత్రణలో మోదీ సర్కార్ పూర్తిగా విఫలమైందని ఆరోపించారు రాహుల్ గాంధీ. కేంద్రం చేపట్టిన చర్యలేవి కరోనాను నియంత్రించలేకపోయాయని అభిప్రాయపడ్డారు. ఈటెల రాజేందర్కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. జమున హ్యాచరీస్ పిటిషన్పై ప్రభుత్వ చట్ట ప్రకారం సరైన పద్ధతిలో నోటీసులు ఇచ్చి విచారణ జరిపించాలని ఆదేశించింది. ఈటెల ఆత్మగౌరవం ఎక్కడ దెబ్బతిందో చెప్పాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. అసైన్ భూములు కొనవద్దని చట్టం చెబుతున్నా ఆ భూములను ఎలా కొన్నారని ప్రశ్నించారు. ఈటెల రాజేందర్ను దోషిగా చూపడం కోసమే అసైన్ భూములపై ప్రభుత్వం విచారణ చేపట్టిందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. దేవరయాంజల్ భూముల్లో కేటీఆర్ మల్లారెడ్డిలు భూములు కొన్నారని ఆరోపించారు. ఫ్యాక్షన్ మైండ్ ఉన్న జగన్ అక్రమ కేసులతో అరాచకం సృష్టిస్తున్నారని కొల్లు రవీంద్ర ఆరోపించారు. దేవినేని ఉమ దూలిపాల నరేంద్రను తప్పుడు కేసులతో వేధిస్తున్నారని ధ్వజమెత్తారు. కృష్ణా జిల్లా నూజివీడు మండలంలో అకాల వర్షం పడింది. దీంతో ఆరు బయట పోసిన మొక్కజొన్న కంకులు తలవడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా నారాయణపురం గ్రామానికి చెందిన ప్రత్యూష అనే యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ప్రేమించిన యువకుడు పెళ్లికి నిరాకరించాడని మనస్తాపంతో హైదరాబాద్లో శానిటైజర్ తాగి ఆత్మహత్య చేసుకుంది. ఐపీఎల్పై కరోనా మహమ్మారి పంజాబ్ విసిరింది. వేరువేరు టీంలలో 9 మంది ఆటగాళ్లకు కరోనా సోకడంతో బీసీసీఐ సిరీస్ను నిరవధికంగా వాయిదా వేసింది.